బలహీన వర్గాలు ఇంకా చెప్పాలంటే యువత టెక్నాలజీ రంగం ఒక్కర అందరూ చాలా ఆసక్తిగా ఆశగా గంపడ ఆశలతో చూసేది కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ అదే కేంద్ర బడ్జెట్ సో ఇందులో ఎవరెవరికి ఎలా ఉంటాయి ఏం తాయిలాలు ఇస్తారు సో ఎవరికి ఎలాంటి మెరుపులు ఇస్తారు ఎవరికి వాతలు పెడతారు అన్నది ఈ బడ్జెట్తో తెలిసిపోతుంది సో ఇందులో కార్మికులు ఉంటారు అందరూ ఉంటారు అందరూ కూడా గంపడ ఆశలతో కొత్త ఆకాంక్షలతో ఎదురుచూస్తూ ఉంటారు కేంద్ర బడ్జెట్పై మరి ఈరోజు కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు మోదీ త్రీ పాయింట్ ఓ నేతృత్వంలో ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ కేంద్ర బడ్జెట్పై నిజంగా ఆశలు ఉన్నాయి కొత్త ఆశలు కొత్త ఆలోచనలు ఎటువంటి మెరుపులు ఉంటాయన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారికి ఇది ఏడవ బడ్జెట్ సో మోదీ గారి ఎన్డీఏ నేతృత్వంలో ఇది పదకొండవ బడ్జెట్ సో త్రీ పాయింట్ ఓలో ఎటువంటి మెరుపులు ఉంటాయి అన్నది యావత్ దేశం కూడా వివిధ రంగాలు చాలా ఆసక్తిగా చూస్తున్నాయి అయితే అభివృద్ధి జనాకర్షకు అనే ప్రధాన అంశాలుగా ప్రధాన ఎజెండాగా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందనేది ఆర్థిక రంగ నిపుణులు కానీ వివిధ సెక్షన్ల నుంచి కూడా మనకు వినిపిస్తున్నమాట ప్రధానంగా ఇందులో ఏమిటంటే ఈసారి కాస్త అంచనాలకు భిన్నంగానే ఉండొచ్చు కాస్త తాయిలాలు మెరుపులు గట్టిగానే ఉండొచ్చు అని అంటున్నారు ఎందుకంటే గత పదేళ్లలో మనం మోదీ సర్కారు చూసినప్పుడు సామాన్యంగా కొంత తాయిలాలు ఇవ్వడం కానీ ఉచితాలు ఇవ్వడం కానీ లేకపోతే జనాకర్షక పథకాలు ఉండడానికి కానీ కొంత ఈ బడ్జెట్లు వ్యతిరేకంగానే కనిపించాయి కానీ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం మిత్రపక్షాల బలం మీద ఆధారపడున్న నేపథ్యంలో గతంలో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిత్రపక్షాలను పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగిన అంశాలని అడుగునే సందర్భాలు చాలా తక్కువ కానీ ఈసారి మిత్రపక్షాల మీద ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి మోదీ త్రీ పాయింట్ ఫోకి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మిత్రపక్షాలను కూడా పిలిచారు టీడీపీ అలాగే జేడియూ వీళ్ళు చాలా ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయా రాష్ట్రాలకి ప్రధానంగా వీళ్ళు సాధించే అంశాలు ఎక్కువే అనేవి వినిపిస్తున్నాయి సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎటువంటి తాయిలాలు ఆ రాష్ట్రాలకి ప్రత్యేకంగా ప్రకటిస్తారు అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి ఎటువంటి మెరుపులు తాయిలాలు ఉంటాయన్నది ఒక అంశం దీంతో పాటుగా నిన్న ఆర్థిక సర్వే నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు సో ఈ ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాల్లో కూడా దేశిక ఆర్థిక ఆర్థిక సంవత్సరం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వృద్ధి నమోదు చేయొచ్చు అనే ఒక హోప్తో వాళ్ళు ఈ సర్వేని చెప్పారు అలాగే వివిధ అంశాలపై క్యాపిటల్ నిరుద్యోగం ఆటోమొబైల్ రంగం స్త్రీ పురుషుల స్థూలకాయం ఇలా అనేక అంశాలని చాలా డీటెయిల్డ్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మహిళలు ఈ అంశాలన్నిటితో పాటు ఈచ్ స్టేట్కి సంబంధించిన అంశాలు పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది గ్రామ పంచాయతీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అనేక అంశాలకి సంబంధించిన సర్వే డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ప్రవేశపెట్టే నేపథ్యంలో ఈ సర్వే చూసిన తర్వాత ఒక అంశం చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటంటే ఈసారి రైతులు వ్యవసాయం తయారీ రంగం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసే అవకాశం స్పష్టంగా ఈ సర్వే ప్రవేశపెట్టిన గణాంకాలు చూస్తే మెజారిటీ అందరికీ అర్థమవుతోంది దీంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా అమరావతి పోలవరం ప్రత్యేక సాయం అందించే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నట్టు మనకి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే బీహార్కి ఈ అంశం విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేక హోదా ఉండదు అని చెప్పేసి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాతిపదిక రీచ్ కాదు అని కూడా నిన్న చెప్పేశారు కాబట్టి సో బీహార్కి ప్రత్యేక హోదా లేదు అని కేంద్రం స్పష్టం చేసింది కాబట్టి సో ఈ నేపథ్యంలో ప్రత్యేక సాయం ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎటు ఎటువంటివి ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్కి అనేది ప్రధానంగా ఉంది ఇక వేతన రంగ జీవులు ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది స్లాబ్స్లో మార్పులు మూడు నుంచి మూడున్నర లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిటీసీ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉందని అంటున్నారు మొత్తంగా నిర్మలమ్మ పద్ధలో ఎటువంటి ప్రయోజనాలు ఉండిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి లభించే తాయిలం ఏంటి అలాగే సామాన్యుడికి ఊరట లభిస్తుందా వేతన జీవులకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి నిర్మలమ్మ పద్దులో స్వీట్ అండ్ హాట్ ఎటువంటి స్వీట్స్ రాబోతున్నాయి ఎటువంటి హాట్